కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంగ్లాండ్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది రక్షణ రంగం అభివృద్ధికి సహకరించేందుకు ఇంగ్లాండ్ అంగీకరించింది ఈ విషయాన్ని స్వయంగా రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు రక్షణ రంగంతో పాటు భద్రతపై బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాండ్ షాప్స్ తో తాను జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు మూడు రోజుల ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బిజీ బిజీగా ఉన్నారు భారత రక్షణ మంత్రి ఇంగ్లాండ్లో పర్యటించడం ఇరవై రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి రెండు వేల రెండులో అప్పటి దక్షిణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ చివరిసారిగా ఇంగ్లాండ్లో పర్యటించారు జనవరి తొమ్మిదవ తేదీన లండన్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్ మొదటగా తవిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు గాంధీకి అర్పించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాండ్ షాప్ తో చర్చలు జరిపారు క్యాడెట్ మార్పిడి కార్యక్రమం కోసం అవగాహన ఒప్పందం పైన అలాగే రక్షణ పరిశోధన అభివృద్ధికి సంబంధించిన పరస్పర సహకారానికి ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరువురు సంకేతాలు చేశారు గ్రాండ్ షాప్స్ తో చర్చలు ఫలవంతంగా జరిగాయని భేటీ అనంతరం రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు షాప్ తో చర్చలు అద్భుతంగా జరిగాయి భారత్ బ్రిటన్ రక్షణ సంబంధాలపై సమీక్ష జరిపాం రక్షణ రంగంలో సహకారంపై ఫలవంతమైన చర్చలు జరిపాం రక్షణ రంగ మరింతగా తీర్మానించామని రాజ్నాథ్ సింగ్ యూకే నుండి పెట్టుబడులు సాంకేతిక సహకారాన్ని స్వాగతించారు నైపుణ్యం కలిగిన మానవ వనరులు బలమైన ఎఫ్డిఐ వ్యాపార అనుకూల పర్యావరణ వ్యవస్థ భారీ విదేశీయ మార్కెట్ తో భారతదేశం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు లండన్ లోని ట్రినిటీ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అగ్రశ్రేణి యూకే రక్షణ పరిశ్రమ నాయకులు మరియు సిఇఓలతో పరస్పర చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశానికి యూకే రక్షణ శాఖ సహాయక మంత్రి జేమ్స్ కార్ట్ కూడా హాజరయ్యారు రౌండ్ టేబుల్లో భారతదేశం యూకే రక్షణ పారిశ్రామిక సంబంధాన్ని బలోపేతం చేయడంపై నేపథ్య చర్చలున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందే మార్గంలో భారతదేశం ముందుకు దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు ఘన నివాళులర్పించారు అక్కడి విశేషాలను స్వయంగా తెలుసుకున్నారు ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయాన్ని రాజ్నాథ్ సింగ్ తన బ్రిటన్ పర్యటనలో చివరి రోజున బ్రిటిష్ ప్రధాని ఋషి సునక్ ను కలిశారు పది డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు చర్చల ఎజెండాలు రక్షణ వాణిజ్యం ప్రాంతీయ అంశాలున్నాయి దీంతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు సంబంధించి కొనసాగుతున్న చర్చల పురోగతిపై కూడా మాట్లాడుకున్నారు ప్రధాని సునక్ తో పాటు రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ ను కూడా కలిశారు బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ తో భారత్ యూకే సంబంధాలను పెంపొందించడం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంపై ఆచరణాత్మక చర్చలు జరిగాయని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు రాజ్నాథ్ సింగ్ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ సంతతికి చెందిన ప్రముఖులను కలిశారు లోని ఇండియా హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ఎంతో సంతోషంగా ఉందని రాజ్నాథ్ తెలిపారు రాజ్నాథ్ సింగ్ కు ఘన స్వాగతం పలికిన వరంతా భారత్ మాతాకి జై వందే మాత్రం అంటూ నినాదాలతో హోరెత్తించారు